నమస్కారం డాక్టర్ కిరణ్ గారు సో గత నలభై ఏళ్ళ నుంచి మీ ఫ్యామిలీ తరఫున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు అటు కార్పొరేట్లో కానివ్వండి ఇండస్ట్రీలో కానివ్వండి చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది సో నెంబర్ వన్ న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకరు ఎవరు కూడా కనిపించరు అనమాట ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది నెంబర్ ఏం చెప్తుంది అండ్ ఎటువంటి నెంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తున్నారు సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు సో ఈరోజు మనము ఐదో తారీఖున పుట్టిన అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఈ ఐదున పుట్టిన వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి లక్కీ నంబర్ ఏంటి లక్కీ కలర్ ఏంటి లక్కీ స్టోన్స్ ఏంటి డీటెయిల్గా చెప్పుకుందాము ఈ ఐదులో పుట్టిన వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉంటుంది ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చాలామంది డెలివరీస్ ప్లాన్ చేస్తుంటారు అంటే నార్మల్ డెలివరీ అయితే మన చేతిలో లేదు సో సిజేరియన్ అయితే ప్లాన్ ఉన్నప్పుడు ఈ ఐదున పుట్టిన పిల్లవాళ్ళు అత్యంత శక్తి ఉన్న పిల్లవాళ్ళు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ద మోస్ట్ లక్కీ పీపుల్ అంటే ఐదున పుట్టిన వాళ్ళు కానీ పద్నాలుగు కానీ ఇరవై మూడు కానీ సో ఈరోజు నేను ఐదు గురించే మాట్లాడతా కాబట్టి ఈ ఐదులో పుట్టిన కొంతమంది గొప్ప వ్యక్తులు అదృష్టవంతులు సో వీళ్ళు వెరీ వెరీ లక్కీ వెరీ వెరీ టాలెంటెడ్ మల్టీ టాలెంటెడ్ పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఐదు జనవరి మమతా బెనర్జీ సో వెస్ట్ బెంగాల్ లాంటి ప్లేస్లో కమ్యూనిస్టులు కోటను బద్దలు కొట్టి సో మమతా బెనర్జీ సామ్రాజ్యాన్ని స్థాపించుకొని సో మకుటం లేని మహారాణి ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ లేడీ ఆఫ్టర్ జయలలిత మమతా బెనర్జీ ఇస్ వెరీ పవర్ఫుల్ ఆమె జనవరి ఐదు అమీర్ ఖాన్ మార్చ్ ఐదు సో ఆయన బాడీ బిల్డ్ చేసుకొని సిక్స్ ప్యాకేజ్ సినిమాలు చేసిన మతి మరుపుతో సినిమాలు చేసిన కడుపు బాగ్ కొండలా పెంచుకొని డంగల్ ఇదో ఇద్దరు బిడ్డలు తండ్రిగా చేసిన ముగ్గురు బిడ్డలు తండ్రిగా చేసిన పెద్ద డంగల్ సో ఈ ఈ టైప్ ఆఫ్ వేరియేషన్స్ చూపించే పవర్ ఫిఫ్త్ డేట్ ఉంటుంది సో విరాట్ కోహ్లీ సో సెంచరీల మీద సెంచరీలు కొడుతూ ఆయన నవంబర్ ఫిఫ్త్ అభిషేక్ బచ్చన్ ఫిబ్రవరి ఫిఫ్త్ పీవీ సింధు జూలై ఐదు సో మన దేశానికి ఎంత మంచి పేరు మన హైదరాబాద్కి ఎంతమంది పేరు తెచ్చిన పీవీ సింధు నిజంగా గర్వకారణం దీపిక పడుకునే జనవరి ఐదు సో ఈ ఐదున పుట్టిన వాళ్ళు యూజువల్గా మల్టీ టాలెంటెడ్ అండ్ అందరికన్నా ఇంకా ఇంపార్టెంట్ ఏమంటే వీళ్ళు చాలా అందంగా ఉంటారు వీళ్ళకి బుద్ధి బలం చాలా ఎక్కువ సో ఎంతమంది అయినా సరే వీళ్ళు మాటలతో మిస్మరైజ్ చేస్తారు మంచి మాటకారులుగా ఉంటారు అండ్ వెరీ వెరీ స్ట్రాంగ్ పీపుల్ సో వీళ్ళు ఏ పని చేయాలనుకున్నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇస్తారు అండ్ వీళ్ళకు ఉన్న శక్తి ఏమంటే ఐదిన పుట్టడం వల్ల వీళ్ళు ఏ పని చేసినా ఏ రంగంలో ఉన్నా వీళ్ళు పైకి వచ్చేలాగా దేవతల దీవన్లు ఈ ఐదిన పుట్టిన వాళ్ళకి హయ్యెస్ట్ లెవెల్లో ఉంటాయి మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫోర్టీన్త్ పుట్టిన ఫోర్టీన్ అంటే వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు ఫోర్టీన్త్ ఏప్రిల్ సో మన ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇరవై మూడు సో వంద సినిమాలపైన విలన్గా వచ్చి హీరో చేసిన శ్రీకాంత్ కూడా ఇరవై మూడు ఐదు సో ఈ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీలో పుట్టిన వాళ్ళు లక్కీ సో ఐదులో పుట్టి పేర్లో కానీ మళ్ళా ఐదు అక్షరాలు పెట్టుకోగలిగితే వీళ్ళు ఇంకా ఇంకా లక్కీ సో ఐదు అక్షరాల్లో పేరు సో మనం చూస్తే దుర్గా హిందూస్ దేవత ఐదు అక్షరాలు అయ్యప్పమాలే స్వామి ఐదు అక్షరాలు ముస్లిమ్స్ అల్లా ఐదు అక్షరాలు దర్గా ఐదు అక్షరాలు కురాన్ ఐదు అక్షరాలు నమాజ్ ఐదు అక్షరాలు నమాజ్ ఐదు సార్లు చేస్తారు బైబులు జీసస్ ఐదు అక్షరాలు హిందూ ఐదు అక్షరాలు సింగ్ ఐదు అక్షరాలు సో ఈ ఫైవ్ లెటర్స్లో పేరు పెట్టుకుంటే పంచభూతాల జీవనలు వీళ్ళకి బాగుంటాయి అందుకే ఐదు అక్షరాల్లో వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారు లైక్ విరాట్ ఆయన ఐదులో పుట్టాడు విరాట్లో ఐదు అక్షరాలు జగన్ ఫైవ్ లెటర్స్ బాబర్ ఫైవ్ లెటర్స్ మెస్సీ ధోని అలా తీసుకుంటే పియర్స్ పాండ్స్ లిరిల్ మాజా ఏరియల్ పెప్సీ విప్రో విప్రో కంపెనీ అన్నట్లే మనం విప్రో అంటాం ఎక్కడ ఏం చేస్తున్నాం విప్రో బ్యాటరీ ఏ కావాలా యాక్సైడ్ ఫైవ్ లెటర్స్ అనేది చాలా పవర్ఫుల్ అందుకే బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా ఫైవ్ లెటర్స్తో పేర్లు పెట్టుకుంటారు లాయిడ్ సో లాయిడ్ ఏసీలా టీవీలా పక్కన పెడితే లాయిడ్ బ్రాండ్ లాయిడ్ సో ఫైవ్ లెటర్స్ అనేది చాలా అదృష్టం ఐదున పిల్లవాడు పుట్టాడంటే చాలా అదృష్టవంతుడు ఇలా ఐదున పుట్టిన పిల్లవాడికి తల్లిదండ్రులు మంచి పేరు పెట్టగలిగితే వీళ్ళు జీవితాంతం పైనే ఉంటారు రా రాశిలు మారిని గ్రహాలు మారిని శని పీరియడ్ ఉండి ఎంత బ్యాడ్ టైం అన్నా ఉన్ని వీళ్ళు ఆకాశంలోనే ఉంటారు స్టార్స్గానే ఉంటారు వెలుగుతూనే ఉంటారు అందుకే ఐదో నంబర్లో పేరున్న చిరంజీవి గారు ఎక్కడ జీరో నుంచి మెగాస్టార్ టాప్ హీరో ఆమె పేర్ల ఫిఫ్టీ నైన్ అఖిర నాగేశ్వరరావు ఫిఫ్టీ నైన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫిఫ్టీ నైన్ కేసీఆర్ ట్వంటీ త్రీ చంద్రబాబు థర్టీ టూ నరేంద్ర మోడీ ఫార్టీ వన్ మమతా బెనర్జీ ఐదున పుట్టారు ఆమె పేరులో ఫార్టీ వన్ నంబర్ తిరుగులేని శక్తి సో ఈ ఐదులో పుట్టిన వాళ్ళు మ్యాజికల్ పీపుల్ వీళ్ళు ప్రపంచానికి దారు చూపించే వాళ్ళుగా ఉంటారు వీళ్ళెప్పుడు గెలుస్తూనే ఉంటారు గెలవడం అనేది వీళ్ళకి హాబీ సో వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోంచైనా సరే తప్పించుకొని ఇంటికి వాసులో గెలుపు అయిపోయే ఆ నాక్ ఉన్న పీపుల్ ఐదు ఎందుకంటే వీళ్ళకి బుద్ధిబలం ఎక్కువ ఉంటుంది బుధుడు దీవెనల వల్ల మెరుకురి కష్టాలను తప్పించుకునేలాగా ఇలా మెరుకులు జా జారిపోతున్న చేతిలో ఉంచి ఈ ఐదునొప్పుడు ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకుంటూ విజయాల వైపు వెళ్తూ గెలుస్తూనే ఉంటారు ద మోస్ట్ లక్కీ నెంబర్ ఫ్రమ్ వన్ టు నైన్ ఇస్ ఫైవ్ సో ఇట్స్ ఏ అందుకే ఫైవ్ స్టార్ చాక్లెట్స్ బ్యాక్ అయినాయి ఫైవ్ ఈ ఫైవ్ ఉంది కాబట్టి సో ఈ ఫైవ్ అనేది వరల్డ్ టాప్ నంబర్ వీళ్ళకి లకీ కలర్స్ బ్లూ కలర్ ఇస్ ద టాప్ మోస్ట్ లక్కీ కలర్ లక్కీ స్టోన్ డైమండ్ వజ్రం సో మోర్ దెన్ టెన్ సెంట్స్ వజ్రం కూడా పది కన్నా చిన్న సైజ్ వేసుకుంటే పని చేయదు మోర్ దెన్ టెన్ సెంట్స్ ఉండాలి ముక్కు పుడకలో వేసుకోవచ్చు చెవుల్లో వేసుకోవచ్చు అబ్బాయిలేదు చేతిలో రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ ఇన్ గోల్డ్ ఓన్లీ గోల్డ్ లో హండ్రెడ్ పర్సెంట్ డైమండ్ బాగా పనిచేస్తుంది మామూలు లక్కీ స్టోన్స్ సిల్వర్లో పనిచేస్తే డైమండ్ ఓన్లీ ఇన్ గోల్డ్ సిల్వర్లో దీని పవర్ తగ్గిపోతుంది ఫార్టీకో ఫిఫ్టీకో ఉంటుంది ఈ ఐదున పుట్టిన వాళ్ళు ఐదులో పుట్టిన ఇబ్బందులు పడే వాళ్ళకి నా ఫోన్ నంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్ ఎందుకంటే ఐదులో పుట్టిన వాళ్ళు ఇబ్బంది పడకూడదు హండ్రెడ్ పర్సెంట్ లక్కీగా ఉండాలి బట్ మనం రాంగ్ పేరు పెట్టేసుకుంటే రాంగ్ వైబ్రేషన్స్లో పేరు పెట్టుకుంటే అక్కడ ఇబ్బంది వస్తుంది ఈ ఐదులో పుట్టిన వాళ్ళ పేరు మూడు అక్షరాల్లో ఉండకూడదు పన్నెండు అక్షరాల్లో ఉండకూడదు సి లెటర్తో స్టార్ట్ అయినా ఎల్ లెటర్తో స్టార్ట్ అయినా ఎస్ లెటర్ స్టార్ట్ అయినా ఈ ఐ ఐసిరీస్ పుట్టిన వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువ అవుతాయి సో ఈ ఐ ఐసిరీస్ పుట్టిన వాళ్ళకి లెటర్ ఎన్ లెటర్ వి లెటర్ హెచ్ బాగా కలిసి వస్తాయి అండ్ ఈవెన్ లెటర్ ఏ జే అండ్ వై బాగా కలిసి వస్తాయి సో మీరు ఈ ఫైవ్ సిరీస్లో పుట్టి ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో చాలా మంచి లైఫ్ చాలా మంచి గ్రోత్ చాలా మంచి డెవలప్మెంట్ చూడబోతున్నారు సో పేర్లో రాంగ్ నంబర్స్ లేని ఫైవ్ బోర్న్ పీపుల్ ఆర్ లక్కీ సో మీరు ఐదులో పుట్టి పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నాయా లేదంటే మీరు ఏం చేసినా కలిసి రాదు ఇంట్లో కొట్లాట్లు ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు వాడుకోవట్లేదండి సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్కి పెట్టండి సో నా వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సో మీరు వాట్సాప్ చేసినప్పుడు సమస్యలు ఏది పెట్టకండి జస్ట్ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి సో స్క్రీన్లో పైన కనబడుతున్న రెండు నంబర్లకి కింద కనిపిస్తున్న మూడు నంబర్లకు కూడా వాట్సాప్ చేయొచ్చు ఒక్క నంబర్కి వాట్సాప్ చేస్తే దయచేసి వేరే నంబర్లకి వాట్సాప్ చేయకండి ఓన్లీ ఒక్క నంబర్కే పెట్టండి అన్ని నంబర్లకు చాలా పెడుతున్నారు ఎంతమంది ఆ జాతకాల డీటెయిల్స్ చూస్తే మనకు అంత ఇబ్బంది ఒక్కరు చూడాలి అంతే అందరు చూడకూడదు సో ఓన్లీ వన్ నెంబర్కి పెట్టండి పెట్టిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై వస్తుంది మీ పేరు బాగాలేదని చెప్తే ఎంత తొందరగా వీలైతే తొందరగా కరెక్షన్ చేసుకోండి సో ఫైవ్ బాన్ పీపుల్ లక్కీ పీపుల్ సో వాళ్ళ గురించి మనం బాగున్న వాళ్ళ గురించి మనకు దిగులు లేదు ఇబ్బందులు పడే వాళ్ళకి మాత్రం దారి చూపడానికి కిరణ్ నెహ్రూ ఉన్నారు పవర్ ఆఫ్ న్యూమరాలజీ ఉంది వి విల్ గైడ్ యూ అండి ఎందుకంటే కరెక్షన్ అవసరం ఉందా లేదా ఇది నేను ఫ్రీగా వాయిస్ ఇస్తున్నాను కరెక్షన్ ఉన్న వాళ్ళకి వన్ టైం ఫీ ఉంటుంది అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి బెస్ట్ గైడెన్స్ ఇవ్వగలను ఎనివ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ హెరు గారు చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందామని మీ దగ్గర అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటండి ఏ విధంగా ఉంటుంది ఎలా తీసుకోవాలి సో ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా జాగ్రత్తగా విన్నారు సో వంద నంబర్లు ఉంటాయి వన్ టూ హండ్రెడ్ నెంబర్స్ దీంట్లో రాంగ్ నంబర్స్ కొన్నే అంటే నలభై మార్కులు ఫెయిల్ మార్కులు ఎత్తుకుంటే ఈ రాంగ్ నంబర్స్ అనేది అరౌండ్ ఒరే ఫ్యూ నెంబర్స్ సో పేర్లో పన్నెండో నంబర్ ఉందంటే జీవితం బాగుంటుంది వెళ్తూ ఉంటుంది వెళ్తుంటుంది వెళ్తే ఒక్కసారిగా ఉల్టా అయిపోతుంది చిరంజీవి బాగుంటే చిరు పన్నెండు నాని సినిమా పన్నెండు బాలు సినిమా పన్నెండు తలకిందలుగా కాడిన యువరాజ్ సింగ్ బాగుంటే యువీ పన్నెండు క్యాన్సర్ వచ్చా సో పన్నెండో నంబర్ ఉందంటే నేను చెప్పినప్పుడు మీరు బాగుండొచ్చు అరే నేను బాగున్నా కదా కిరణ్ నెహ్రూ అని బాగాలేదని చెప్తున్నాడు బట్ ఇంకొన్ని రోజులకో ఇంకొన్ని రోజులకో జీవితం తలకిందులైపోతుంది అది తప్పదు రివర్స్ నెంబర్ అంటే ముందుకెళ్తే కదా రివర్స్ అయ్యేది మునదేరే ఉంటే రివర్స్ అన్న కదా అది ట్వల్వ్ థర్టీన్ నెంబర్ ఎంత పెద్ద స్టేజ్లో ఉన్న పెద్ద బిజినెస్ మ్యాన్ పెద్ద సినిమా ప్రొడ్యూసర్ పెద్ద డైరెక్టర్ పెద్ద హీరో థర్టీన్ నెంబర్ వస్తే అకాల మృత్యు ఉంటుంది దివ్యభారతి పదమూడవ నంబర్ పెద్ద హీరోయిన్ పంతొమ్మిదేళ్లకే అకాల మృత్యు పదహారో నంబర్ పై నుంచి కింద తోసేస్తుంది వీళ్ళు ఎవరు చిన్న పదహారో నంబర్ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు ఒక రేంజ్లో ఉన్న వాళ్ళే ఎగ్జాంపుల్ సౌందర్య సావిత్రి సిల్క్ స్మిత ఎయిర్ ఇండియా రన్నింగ్ ఇన్ లాసెస్ రష్యా బికేమ్ పీసెస్ ఐడిపిఎల్ క్లోస్డ్ ఎల్టీటి స్మాష్డ్ పదహారు నంబర్ ఎఫెక్ట్ పదహారు అంటే ఈడుంటారు ఈడున్నాం కదా మాకేమి కిరణ్ నెహ్రూ బాబు పదహారు అన్నాడు మేము మేము బాగున్నాము పడిపోయేది పక్క ఎందుకంటే పదహారు అంటే ఒకటి సూర్యుడు ఆరు శుక్రుడు ఇద్దరు పైకి తీసుకెళ్ళి మెట్లు పైన తోసేస్తే కాలు ఎరుగుతాయని పైకి ఐదంతస్తులు పదంతస్తులు ఇరవై అంతస్తులు తీసుకెళ్లి ఆడు తోసేసే నంబర్ పదహారు పద్దెనిమిది నంబర్ వస్తే విడాకుల నంబర్ భార్యకి భర్తకి బాగుండదు మిగతా అందరితో బాగుంటారు ఇంట్లో బాగాలేకపోతే లైఫ్ ఎలా ఉంటుంది భార్యతో కొట్లాడుకుంటా కోర్టు కేసులు లిటిగేషన్స్ డైవర్సులు ఎవరు కావాలి నైన్టీన్ నంబర్ని మానసిక ఆందోళన సడన్ డెత్ నెంబర్ హీరో శ్రీహరి సావిత్రి శిల్క్ష్మలో ఈ నైన్టీన్ కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ ఫార్ సడన్ డెత్ తర్వాత ట్వంటీ సెవెన్ నంబర్ అప్ అండ్ డౌన్ నంబర్ పెండులం నంబర్ సో ఒకసారి ఒక పీరియడ్ బాగుంటాం ఒక ఐదేళ్ళు బాగుంటాం థర్టీ వన్ నంబర్ థర్టీన్ సేమ్ డెత్ నంబర్స్ ముప్పై మూడు అందరూ వాడుకుంటారు మనల్ని అందరూ వాడుకొని లాస్ట్కి మనకే హాని చేసేది డబ్బు తీసుకుంటారు తిరిగి అడిగితే కొట్టడానికి వస్తారు మన మీదే కేసులు పెడతారు ముప్పై మూడుని బలి పశువు నంబర్ అంటారు ముప్పై ఆరు మూడు దేవతలు ఆరు రాక్షసులు అస్తవ్యస్తమైన జీవితం కష్టం ఎక్కువ ఫలితం తక్కువ ఫార్టీ ఎయిట్ మళ్ళా ఫార్టీ ఎయిట్స్ కూడా ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ అన్న ట్వెల్వ్లే ఫిఫ్టీ సెవెన్ గుండెల్లో మూడు కత్తులు అరవై నాలుగో నంబర్ అరవై నాలుగు అంటే ఒక మనిషిని బోలా పనుకో మెడ నుంచి నడుమువర కత్తులు దొప్పితే ఎలాంటి నొప్పిలో ఉంటాడో హెల్త్ ప్రాబ్లం వెల్త్ ప్రాబ్లం రిలేషన్ అరే సిక్స్టీ ఫోర్ అంటే వన్ వన్ అంటే లీడర్ కదా అంటే ప్రతి సిరీస్లో ఒక రాంగ్ నెంబర్ వన్ సిరీస్లో సిక్స్టీ ఫోర్ రాంగ్ నెంబర్ టూ సిరీస్లో ట్వంటీ నైన్ రాంగ్ నెంబర్ త్రీ సిరీస్లో ట్వెల్వ్ రాంగ్ నెంబర్ ఇలా ఒక్కొక్క నెంబర్ ఫోర్లో థర్టీన్ థర్టీ వన్ రాంగ్ నెంబర్ ఇలా ఉంటాయి సెవెన్లో సిక్స్టీన్ రాంగ్ నంబర్ నైన్లో ఎయిటీన్ రాంగ్ నంబర్ ఈ రాంగ్ నంబర్స్ లేకుండా పేరుంటే మీరు అదృష్టవంతులు మీ పేరు పెట్టినప్పుడు నేను ఈ నెంబర్స్ కానీ చెప్పకుండా ఉంటే ఇది కాకుండా ఒకటి ఆరు ఉండకూడదు ఆరు మూడు ఉండకూడదు పేర్లో ఈ రాంగ్ నంబర్స్ లేకపోతే మీకు కరెక్షన్ అవసరం లేదండి మీరు ఏం చేసినా అదృష్టవంతులే నేను చెప్పిన ఈ పదకొండు రాంగ్ నంబర్స్ ఒకటి ఆరు ఆరు మూడు ఎఫెక్ట్ లేకుండా ఉంటే మీ లైఫ్ బాగుంటుంది సో నేను మీ పేర్లో ఈ రాంగ్ నంబర్స్ ఉన్నాయని చెప్పానంటే ఎంత తొందరగా వే తొందరగా పేర్లో కరెక్షన్ చేసుకోవాలి సో మీ పేరులో వైబ్రేషన్స్ ఎంత అసలు మీ పేరులో మంచి నంబర్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి నేను మూడు వాట్సాప్ నంబర్లు ఇస్తాను ఒక వాట్సాప్ నంబర్కి పెట్టాక ఇంకో దాన్ని పెట్టకండి ఒకదానికే పెట్టండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ అండ్ వీలైతే సంతకం ఈ మూడు వాట్సాప్ నంబర్లో ఒక్క నెంబర్కి పెట్టండి స్క్రీన్లో పై కనిపిస్తున్న రెండు నంబర్లు కింద కనిపిస్తున్న మూడు నంబర్లకి పెట్టినా నో ప్రాబ్లం బట్ ఒక నెంబర్కి పెట్టినాక ఇంకొక నెంబర్కి పెట్టకండి సో పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ మీ సమస్యలు ఏది పెట్టకండి ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి సో మొదటి వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సెకండ్ వాట్సాప్ నంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ లాస్ట్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ మీ పేరు బాగుంటే మీ పేరు బా అంటే నేను వీలైనంత వరకు ఫోటో కూడా పెడుతున్నా నంబర్ ఎలా వచ్చింది టోటల్ ఎంత ఉంది ఆ నెంబర్ బొమ్మ కూడా పెడుతున్నాను నంబర్ బాలిన వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి చక్కటి వైబ్రేషన్లో పెట్టిస్తాను సో దట్ యుల్ బీ హ్యాపీ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ నలభై లక్షల పైన క్లయింట్స్ తీసుకొని సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు డైరెక్ట్ అపాయింట్మెంట్ కావచ్చు ఫోన్ అపాయింట్మెంట్ కావచ్చు నాకు ఎక్కడున్నా మీరు ఒకటే నా బెస్ట్ మీకు ఇస్తానండి అండ్ మార్కెట్లో మేము న్యూమరాలు స్టార్ట్ చేసినప్పుడు నాన్నగారు బిహెచ్ఏలో డీజిఎమ్గా ఉన్నారు ఎయిటీ సెవెన్లో జాబ్ రిజైన్ చేసి లోకి వచ్చారు అప్పుడు ఎవ్వరు లేరు ఇప్పుడు వందల మంది తయారయ్యారు ఎవరికి సబ్జెక్ట్ లేదు జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా లేదు చాలా మంది మేము లోకల్లో చూపించుకున్నామండి నిమరాలు ఆయన కూడా నిమరాలు చెప్తారు ఆ షీట్ పెట్టండి మొత్తం చంపేసే నంబర్లు మురిచే నంబర్సే చాలా మందికి ఈ కరెక్షన్స్ వాడినాక యాక్సిడెంట్స్ అవుతున్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ కరెక్షన్స్ చేసుకొని ఇది పేరు కాదు మీ జీవితం అని నమ్మండి అప్పుడు ఎవరి చెప్పినా ఆయన పెట్టరు ఎక్స్పర్ట్స్ చేతిలో పెడితే మిమ్మల్ని కాపాడుతారు ట్రైనర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాం అంటే ప్రాణాలు పోయే ఛాన్స్ కూడా ఉంది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏమంటే చిన్న పిల్లలకి పేర్లకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి డైరెక్ట్ అంటే నేరుగా మణికొండ ఆఫీస్కి రావడమా లేదా ఫోన్ అపాయింట్మెంటా డైరెక్ట్గా రావాలంటే మణికొండలో సండే ఫోన్ అపాయింట్మెంట్ డైలీ ఇస్తున్నాం సరే మా పాప పుట్టింది వారం అయ్యింది పేర్లు పెట్టండి మీరే పేర్లు పెట్టండి నరసింహస్వామి పేరు కావాలా లేదా గాయత్రిదేవి పేరు కావాలా లలిత పేర్లు రావాలి ఇలా పెడుతున్నారు ఇది చిన్న పిల్లలకి కాంచానం కర్మ విమోచనం నేను వాయిస్ కూడా ఇవ్వకూడదు మీరు పేరు పెట్టామన్నా నేను వాయిస్ ఇవ్వను ఏడు సంవత్సరాల లోపల పిల్లలకి వాయిస్ ఇవ్వడం మంచిది కాదు మీ పిల్లలకే మంచిది కాదు నాకేముంది రెండు నిమిషాలు వాయిస్ ఇచ్చేస్తా ఆ పేరులో మృత్యు నంబర్ ఉంది అంటే ఎలా చెప్పాలి డెత్ నంబర్ ఎలా చెప్పాలి సో తల్లిదండ్రులు బాగా మనసులో పెట్టుకోండి చిన్న పిల్లలకి వాయిస్ ఇవ్వడం మంచిది కాదు మీకు పిల్లడు పుట్టాడు చాలా సంతోషం సో ఫీజు ఒకసారి ఫీజు కట్టి పేర్లు తీసుకోండి నేను పది పేర్లు ఇస్తాను ఒక పేరు సెలెక్ట్ చేసుకోండి ఆ పేరు వచ్చిన డీటెయిల్స్ లక్కీ నెంబర్ లక్కీ కలర్స్ లక్కీ స్టోను సంతకం ఎలా చెల్లి ఇచ్చేస్తాను నేను చెప్పింది వాడుకుంటే మీ పిల్లల జీవితం చాలా బాగుంటుంది నన్ను ఫాలో అయిన వాళ్ళందరూ కూడా ఈరోజు పిల్లలు పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఐటి టాపర్స్గా ఉన్నారు కొన్ని వేల మంది డాక్టర్స్ తయారయ్యారు అంటే నేను వచ్చి వజ్రాన్ని సానబెట్టేవాడిని అంతే మీ పిల్లలు మంచి భవిష్యత్తు కోసం నా అపాయింట్మెంట్ తీసుకోండి వాళ్ళ లైఫ్ బాగుండేలాగా నూటికి నూరు శాతం నేను నా సబ్జెక్ట్ న్యాయం చేస్తాను గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు సో చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో ఏదన్నా సరే చిన్న పిల్లలు పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలా మందికి సేవలు అందించడం జరిగింది మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నాం మరి కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు మీకు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు మరి ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికొండలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి కోసం మా ఛానల్ ఫాలో అని థ్యాంక్ యూ